స్వర్గంలో ఉన్నట్టుంటుంది దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? నెల రోజుల తర్వాత మీ ఆయన వచ్చేస్తారు కదా. అంటే ఈ నెల రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు తల్లి అయిపోతాను అన్నమాట. అలాగా అయితే మీరు ఇక్కడొద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవుల్ని ఉత్తారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు ముప్పు వస్తుంది. కిట్టు రాత్రంతా రాత్రి గడపడం కోసం ఆ బుట్ట బొమ్మతో దీక్ష పట్టానని బాలే అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పట్టాను. ఏంటి, నిజంగానే దీక్ష పట్టావా? దానికి టోక్ రావటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పట్టావన్నమాట. మరి నా సంగతి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలిపుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రో నిద్రలో నా మెడమే చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థ్యాంక్స్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? ఇవాళ లీవ్ పెట్టాను సార్. అయితే ఏంటట? కానిస్టేబుల్ కిష్టయ్యకి పుట్టినరోజంట, తలంటు పోస్తా రమ్మన్నారు ఇద్దరు పిల్లలు. అయితే ఏంటట, వెళ్ళు. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ సార్. అయితే ఏంటట? నా పేరు కృష్ణయ్య సార్, కానిస్టేబుల్ ని CT211. నువ్వా? నువ్వే మళ్ళీ దేనికి వచ్చావు? డ్యూటీలో జాయిన్ అవుదాం వచ్చాను. అదేమిటో, ఇద్దరు పిల్లలతో తలంటి పోయించుకోవాలి, ఇప్పుడేగా సెలవు పెట్టి వెళ్ళావు. నేనా? నువ్వే. భలేవారు సార్, ఎవరిని చూసి ఎవరనుకున్నారు, నేను CT211. అదేమిటో, అర్జెంటుగా వెళ్ళాలి, లీవ్ కావాలి అని ఇంకా ఇక్కడే ఉన్నావు? అదే నాకు మండుద్ది. ఆ హెడ్ గారు పొరపాటు పడ్డారనుకుంటే ఎస్ఐ గారు కూడా పొరపాటు పడ్డారేంటి? ఒకవేళ ఆనంద్ గారు కానీ ఇక్కడ సెటిల్ అయిపోలేదు కదా సార్. చిన్న ఇన్ఫర్మేషన్, నేను ఇక్కడ డ్యూటీలో జాయిన్ అయ్యి ఎంతకాలం అయింది సార్? 10 రోజులు అయింది అయ్యా. మరి నాకు ఇల్లు అట్టానికి ఏమైనా ఉందా సార్? ఇల్లు, ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు కదా, ఆయనకి ఏమైనా పిచ్చెక్కిందా? అవును సార్, నిన్న మోకాలు గుమ్మానికి తగిలి బ్రెయిన్ దెబ్బతింది. నా ఇల్లు ఎక్కడో చెప్పండి సార్. చిన్న ఇల్లు, పెద్ద ఇల్లు, గేదెల కాంతం ఏంటో. ఇలా వచ్చి బుద్ధిగా కూర్చోండి, నూనె తెచ్చి తలంటుతానా? పరాయి స్త్రీతో తలంటు పోయించుకోవచ్చా? చెల్లెళ్ళంటే తప్పులేదు. Yeah.
అయ్యో అజనటమ్మా వాంతి చేసుకుంటున్నావు ఏ ఉంది ఏ విల్లు అమ్మాయి సుడిదేంది సుడిదవటం ఏంటి ఆ పిల్ల ఉన్న ఆవా గేద నెల తప్పిందనాలి ఇది ఆడుగుల విషయం నీకెందుకయ్యా ఊరి దేవుడో ఇదే నాకు మండుద్ది ఈ ఆనందగాడు నా పెళ్ళానికి కడుపు చేసినట్టున్నాడు ద్రోహి నువ్వు లోపలికి పదమ్మా सिद्धि विनायक एंत कुछ अब उरम पिड़े चावे डैमेज चालक पैन आ प्रयत्न उन्नावा वस्तना भार्य दाने कापरा दाँ ना तो ब्रह्मचर्य दीक्ष अबद्धन ची आखिर तल्ली दीक्ष पड़ता अभी नीकेद मंपेटिंदी ने ताकि मैल पड़पतार दूर दूर का उठ इंत अन्यायारा इंत अन्यायारा वीडियो ना चार्य स्पाइल भार्य पवित्र उचा थैंक्स अभी मंपेटिंदो नोसम ची मरी कदल చిన్నదాన్ని పురిటికని పుట్టింటికి పంపేసామంటే మనిద్దరమే హాయిగా ఆనందంగా ఉండొచ్చు కదా అమ్మా ఎంత తీసావురా ఇదే నాకు మండుద్ది చిన్న భార్యని పాడు చేసిన చాలక పెద్ద భార్య మీద కూడా కన్నేస్తావా पुटी पंपे मन जाम जाम गड़पी पुटी पंपे नम्मतावर दाने अबद्धन इपड़े अबद्ध నన్ను గర్భవతిని చేసి పుట్టింటికి పంపేసి ఆ బుట్టబొమ్మ తో కొలకాలని కొట్టమంటావా మాట్లాడితే ముక్కు మీద వేలాడించుట ఒకటి చేతవును అదా అది అయినా వేవిలంటే ఎలా నమ్మావ్ ఇదిగో ఇలా తాకితే తప్పంటావ్ దగ్గరికి వస్తే దూరంగా వెళ్తావ్ పగలంతా పోలీస్ స్టేషన్ లో రాత్రంతా పాకలో ఉంటావ్ ఆ బుట్టబొమ్మ మోసలో పడిపోయి నన్ను మరీ చులకడగా చూస్తున్నావ్ ఈ ఊరు వచ్చిన దగ్గర నుంచి కనీసం ఒక్క ముద్దైనా పెట్టుకున్నావా గర్భం అట గర్భం అసలు గర్భం ఎలా వస్తుంది అనుకున్నావ్ అమ్మయ్యా వీడు చిన్నదాని కూడా పవిత్రంగానే ఉంచాడు నేనే అనవసరంగా అపార్థం చేసుకున్నా పొయ్యి మీద పాలు పెట్టానే చూస్తుండు అమ్మో ఎవరు వస్తారు ఏమిటి కడుపు కదా మరి అయితే ఆ వాంతులు ఏమిటి అజీర్తి వాంతులు బాబు అజీర్తి వాంతులా అనవసరంగా కంగారు పడ్డాను నేను కూడా పొరపాటు పడ్డాం ఓహో గేదెన కళ్ళ దూడలా వచ్చేసావే గేదెన కళ్ళ దూడలానా అదేం పోలికి అనేది ఏదో ఆవెన కళ్ళ అంబోతనచ్చు కదా అబ్బో ఆ తంపడం కూడాను आड़का सूड़ा